हाय हेलो अंदर नमस्कार वेलकम टू विले सीरी कुकिंग नैन गोंगूर तो मंची रेसीपी चसा आरोग्या चाल चाल माँदी इध लंच बॉक्स इंट्लो भोजना की यानी चला बहुत चला बहुत इपू गोंगूर फ्रेश गोंगूर तस्काली एर्र नैन एर्र गोंगूर तस्कना गोंगूर तस्कना चूसी पुल चूसी तस्कोड़ी गोंगूर एंटे गोंगूर पुलहार अभी गोंगूर पुलहार अंत इष्टपड़ने वाले एवरू उ चिंतपंड निमकाय वाटक गोंगूर पुलहार चला अंत चला बहुत मे पि लंच बॉक्स इंट्लो ते भोजना उदय मार्निंग ब्रेकफास्ट चला अंत चला बहुत वीडियो की वेल्पदा इपड़ो गिने तीसकोनी नैन अंदर అంటే మే ఇంట్లో వాడే బియ్యమే దాంట్లో వేస్తున్నాను నేను రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను ఆ గ్లాస్తోనే మీరు బిర్యానీ రైస్ యూస్ చేసే పని అయితే మీరు తీసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో యూస్ చేసే సాదా రైసే నేను వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కొన్ని నీళ్లు మనం యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం కూడా చూసి తీసుకోండి కొన్ని మంచి ఉండవు మనం మంచి బియ్యం తీసుకుంటే ఏందంటే ఇది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసేసుకుని దానికి మునిగే వరకు మనం నీళ్లు పోసుకోవాలి అప్పుడే బాగా నానుద్ది ఇప్పుడు దీన్ని ఏందంటే కనీసం ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే దాని మీద ఉండే అంత మురికంతా పోతుంది ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక దబర పెట్టుకొని అందులో ఆ రైస్కి సరిపడా నీళ్లు పోసుకోవాలి అంటే నేను రెండు గ్లాసుల రైస్ వేసాను కదా దానికి సరిపడా నీళ్ళు ఏంటంటే మూడు గ్లాసుల నీళ్లు పోసుకున్నాను కొలత ప్రకారము ఇప్పుడు మనం దాంట్లో నీళ్లు పోసేసుకుందాం గ్లాస్తో అదే గ్లాస్తో మనం కంపల్సరీగా పోసేసుకోవాలి ఈ విధంగా పోసుకుంటే ఏంటంటే అన్నం వంచన అవసరం లేదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే నీళ్ళు గింజ వంపం కాబట్టి ఆ గింజ దాంట్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది గింజ వంచుకునే పని అయితే ఆ గింజ చల్లార్చి దాంట్లో కొద్దిగంత సాల్ట్ వేసుకొని దాని కానీ రోజు కానీ మీరు తాగారంటే ఆ గింజ వాటర్ని ఆరోగ్యానికి చలువ చేస్తుంది ఒంటికి అది కూడా చాలా మంచిది మేమైతే రోజు ఈ విధంగానే వండుకొని తింటాము ఒకవేళ ఎప్పుడైనా సరే మీరు వండుకొని తినొచ్చు ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకుందాము సరిపడా ఇప్పుడు నిమ్మకాయ లేని వాళ్ళు ఏంటంటే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ఈ విధంగా ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఆ అన్నం అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అంటే నీళ్ళు తెరలాలన్నమాట మూత పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా ఒలిచి పెట్టుకున్న దాంట్లో దీంట్లో పురుగు అన్నీ లేకుండా చూసుకొని ఫ్రెష్ గోంగూర తీసుకోవాలి నేను ఎర్ర గోంగూర తీసుకునేందుకు పులిపు ఎక్కువ ఉంటుంది మీరు తెల్ల గోంగూర తీసుకునేప్పుడు చూసి తీసుకోండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఈ మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలి ఈ అప్లై చేసుకుంటే ఏంటంటే మొత్తం కలుస్తుంది మొత్తం కలిసినాక ఇప్పుడు దాంట్లో పచ్చెనపప్పు వేసుకోవాలి పచ్చడిపప్పు వేసుకున్నాక అందులోనే కొద్దిగా మెంతులు వేసుకున్నాక ధనియాలు వేసుకున్నాక దాంట్లోనే జీలకర్ర వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అంటే అలా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నాక మనకి స్పైసీకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకుందాం మీకు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను దానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి కూడా కొద్దిగా అలా వేగనిచ్చేసి ఇప్పుడు అందులోనే ఆవాలు వేసుకున్నాను ఆవాలు ముందుగా ఎందుకు వేయలేదంటే ఆవాలు ముందుగా వేస్తే ఏంటంటే మాడిపోతుంది కాబట్టి నేను వేయలేదు అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇవి వేసుకున్నాక ఇవి ఏంటంటే పూర్తిగా చల్లారనివ్వాలి వేడిగా వేయకూడదు మిక్సీకి ఇప్పుడు ఎసురు కూడా తెల్లిపోయింది ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టి నానబెట్టుకుని బియ్యం ఉంది కదా అందులో వేసేసుకుందాం ఒక్కసారిగా వేసేసుకోబాకండి పైన పడుద్ది కొద్దిగా వేసుకుంటే ఏంటంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని కొద్దిగా అలా కలిపెట్టేసుకోవాలి మన వాటర్లో కలిసే విధంగా ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసేసి చూడండి ఎంత బాగా పొల్లు పొల్లుగా ఎలా తయారైందో అన్నం వంపే పైన శ్రమే ఉండదు మీకు ఇంకా రైస్ కుక్కర్లో కానీ కుక్కర్లో వేసుకునే పని అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ శాతం ఈ విధంగా వండుకుంటే ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఎక్కువ శాతం ఈ విధంగానే వండుకు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని తీసి ఒక డీస్ ఉంటుంది కదా దాంట్లో ఆరబెట్టేసుకుందాం ఎందుకంటే ఈ రైస్ ఆరితేనే మనకి కలుపుకోవడానికి బాగా ఉంటుంది తడితడిగా ఉందంటే అది సరిగా కలవదు అందుకని దీన్ని ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాటి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో నీట్గా చేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసేసుకోవాలి
ఈ గోంగూర ఏందంటే వేసినాక కిందకి మీదకి కలయబెట్టుకోవాలి. అడగంటకుండా మనం కలయబెట్టుకుంటూనే ఉండాలి. అడగంటిందంటే అది మాడాసన వస్తుంది. ఆ మాడాసన వస్తే ఏందంటే అస్సలు బాగుండదు. అందుకని కిందకి మీదకి మొత్తం ఉడికేటాకా మనం కిందకి మీదకి దీన్ని బాగా కలయబెడుతూ ఉడికించుకోవాలి. ఆయిల్ కొద్దిగా సరిపోతుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆయిల్ కొద్దిగా సరిపోతుంది. మీకు ఇంకా ఆయిల్ సరిపోలేదని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్నాక ఏంటంటే ఇంకొద్దిగా ఉడుకుతుంది. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, సరిపోయింది అనుకున్నాను, సరిపోయింది నాకైతే. మీకు ఇంకా సరిపోలేదు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే నేను సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే దానిలో గోంగూర బాగా పూర్తిగా ఉడికిపోతుంది కాబట్టి, తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఏంటంటే దానికి సరిపడా చింతపండు, చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే గోంగూర పులుపు ఉంటుంది, చింతపండు పులుపు ఉంటుంది. మరి ఎక్కువ వేసుకున్నా కానీ అది పులుపు ఎక్కువైపోతే మనం తినలేం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలంటే అది మొత్తం ఉడికే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు కూడా దాంట్లో ఉడికిపోతుంది కాబట్టి బాగుంటుంది. చింతపండు బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత చూడండి ఎంత ముద్దలాగా తయారైపోయింది. అంత పూర్తిగా మొత్తం ఆకు చింతపండు మొత్తము ఉడికిపోవాలి. అప్పుడే గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. చూడండి ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం మసాలాలు వేపి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాలు ఇప్పుడు అందులో మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పౌడర్ అయిందో. అంటే బరబరగ్గా ఉంటే బాగుండదు, మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇది ఒక దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇది వేసుకున్నాక ఇప్పుడు గోంగూర కూడా చల్లారనివ్వాలి, ఎందుకంటే వేడిగా ఉంటే ఏ నీళ్ళు. చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు గోంగూర చల్లారించాం కదా. ఇప్పుడు దీన్ని కూడా ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. మీరు చింతపండు ఉంది కదా, గోంగూర ఉడకనికపోతే ముందుగా నానబెట్టుకుని కూడా దీంట్లో వేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిది కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఈ విధంగా గోంగూర పేస్ట్ని బౌల్లో వేసుకున్నాక ఈ విధంగా మెత్తగా వేసుకోవాలండి. బరక బరకగా అసలే వేసుకోవద్దు, అప్పుడే బాగుంటుంది. అన్నంలో ఏంటంటే బాగా కలుస్తుంది. గోంగూర ఏంటంటే పుల్ల గోంగూరే తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది పులిహోరకి అనేది. అది చూసి మాత్రం తీసుకోండి. ఇప్పుడు మనం రైస్ ఆరబెట్టుకున్నాం, అందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని అన్నంలో వేసేద్దాం. ఈ అన్నంలో వేసినాక ఒక గరిటె తీసుకొని ఆ మసాలా పౌడర్ మొత్తం దాంట్లో కలిసే విధంగా, అన్నానికి బాగా మొత్తం కలిసే విధంగా మనం కలయబెట్టుకోవాలి. అసలు అనేది పొడి ఉంచకూడదు, మొత్తాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది పొడి పొడిగా, అసలే గ్యాప్ ఉంచకూడదు, తెల్లగా అసలే ఉండకూడదు. మొత్తాన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ పులిహోరకి ఏంటంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఎక్కువగానే వేసుకొని బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో పల్లీలు వేసుకుందాం. మీకు పల్లీలు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నేను దానికి సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చెనగపప్పు, జీలకర్ర, ఇప్పులు, చీల్చిన పచ్చిమిర్చి, అందులోనే అంటే మనం తురుము పెట్టుకున్న అల్లం, ఆరోగ్య అల్లం ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే నేను వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు, ఆవాలు ముందుగా వేసుకుంటే ఏంటంటే మాడిపోతాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి వాటిని కొద్దిగా ఫ్రై చేసి, అంటే పచ్చివాసన పోవద్దు, అల్లం అన్నీ వేసాం కదా దాంట్లో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో పసుపు, పసుపు కూడా ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఎక్కువగానే వేసుకోండి. సరిపోయే మందం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని కొద్దిగా అలా ఫ్రై చేసుకున్నాక ఇంగు ఉంది కదా, ఆ ఇంగు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ శాతం కూరల్లో ఇంగు వేస్తాను, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిదని. ఇప్పుడు ఇది అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే దూసుకున్న కరివేపాకు వేసుకుందాము. ఇవి వేసుకున్నాక చిటపట్లు అనేచి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక, ఈ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. వేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ని, అందులో వేసేసుకుందాము. ఇది వేసుకున్నాక ఆ గోంగూర ఏంటంటే ఆ నూనెకి అంతా పట్టే విధంగా, గోంగూర నూనెలో అంతా పట్టే విధంగా, అంటే అది నూనెలో సరిగ్గా కలవదు కాబట్టి మనం బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. గోంగూర ఏంటంటే ఎక్కువ ఉడకన అవసరం లేదు, ఆల్రెడీ అది ఉడికే ఉంది కాబట్టి కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకుందాం. ఇందాక వేసామని డౌట్ రావచ్చు, కానీ ఏంటంటే ఇంకా రైస్కి సరిపోవాలి కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇందు మనం ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకొని మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకుందాము. ఇది వేసుకున్నాక ఏంటంటే ఒక గరిటె తీసుకొని మొత్తం కలయబెట్టే విధంగా మనం దీన్ని పెట్టుకుని, ముద్ద ముద్దగా ఉంది సరిగ్గా కలవదు కానీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ముద్ద ముద్ద లేకుండా నీట్గా మనం బాగా మిక్స్ అయ్యేటట్టు మనం బాగా కలయబెట్టుకోవాలి.
ఈ పేస్ట్ మొత్తం దాంట్లో బాగా కలిసే విధంగా మనం కలయబెట్టుకోవాలి. పొడి అనేది అస్సలే ఉండకూడదు. చూడండి ఎంత బాగా మిక్స్ అయ్యిందో. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలు లేకుండా మాత్రం మిక్స్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా మనం మిక్స్ చేసుకుంటేనే ఆ రైస్ అనేది బాగుంటుంది, పులిహార అనేది. ఇప్పుడు ఈ ఇది కానీ మీకు నచ్చినట్టయితే చేసుకొని తిని మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.